మానవుడి శ్వాసక్రియ ప్రమాణానికి అతని చైతన్య స్థితులలోని మార్పులకు గణితపరమైన సంబంధాన్ని నిరూపించడానికి అనేక దృష్టాంతాలు చూపించవచ్చు అత్యంత సంకీర్ణమైన బుద్ధి సంబంధమైన తర్కవాదాల్ని ఆలకిస్తూ ఉండటం అతి సున్నితమైన లేదా అతి కఠినమైన విన్యాసం చేస్తూ ఉండటం వంటి సందర్భాలలో మన మనస్సును పూర్తిగా ఒక దాని మీద లగ్నం చేసి ఉన్నవాడు చాలా మెల్లగా శ్వాసిస్తాడు ఇది దానంతట అదే జరుగుతుంది మనోలగ్నత అంతా కూడా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది భయం కామం క్రోధం అనే హానికరమైన భావావేశ స్థితులకు తప్పనిసరిగా వచ్చేవి త్వరిత శ్వాసలు విషమ శ్వాసలు మనిషి సగటున నిమిషానికి పద్దెనిమిది సార్లు చొప్పున ఊపిరి తీసుకుంటే మనశ్చాంచల్యం గల కోతి ముప్పై రెండు సార్లు చొప్పున తీసుకుంటుంది దీర్ఘ ఆయుర్దాయానికి పేరుగన్న ఏనుగు తాబేలు పాము వంటి జీవులు శ్వాసక్రియ ప్రమాణం మనిషి శ్వాసక్రియ ప్రమాణం కన్నా తక్కువ మాట వరసకు మూడు వందల ఏళ్ల వరకు బ్రతికే అవకాశం ఉన్న రాకాసి తాబేలు నిమిషానికి నాలుగు సార్లే శ్వాసిస్తుంది స్వచ్ఛంద యోగి సులువైన సహజ ప్రక్రియ ఒకటి ఉద్దేశపూర్వకంగా సాధన చేస్తాడు